హాయ్ గైస్, మా డే ఈరోజు ప్రిన్సెస్ స్ట్రీట్ దగ్గర స్టార్ట్ అయింది అండ్ కెల్పిస్ దగ్గర ఎండ్ అయింది అనమాట. అసలు మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పే అనమాట ఇది మాత్రం. సో ఇక్కడ నుంచి మేము డిషూమ్కి వెళ్ళాము. అక్కడ బాగా తినేసి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం అని థింక్ చేస్తూ ఉన్నాం. సో ఆ టైంకి మాకు సడన్గా ఏదన్నా బీచ్కి వెళ్దాం అనిపించింది, క్లైమేట్ బాగుందని. మాకు దగ్గరలో ఇక్కడ లీత్ ఉందన్నమాట. దగ్గరలో మీన్స్ ప్రిన్సెస్ స్ట్రీట్కి కొంచెం బ్యాక్ సైడ్కి అలా లీత్ ఉంటుంది. సో లీత్కి దగ్గరలో పోర్టుబెల్లో బీచ్ అనమాట, అది కూడా బాగుంటుంది. నేను ఎప్పుడూ వింటున్నాను కానీ చూడలేదన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. సో పోర్టుబెల్లో బీచ్ ఎలా ఉంటుందో లెట్స్ సీ. సో వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము పార్కింగ్ చేసుకొని అండ్ చూసారా అక్కడ జెయింట్ వెల్ ఉంది. యాక్చువల్లీ అది రైడ్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు చాలా చలి వచ్చేసింది దిగగానే. అంత దూరం పోయాను కానీ చలికి నేను ఎక్కలేకపోయాను అన్నమాట. సో ఇంకా జస్ట్ బీచ్ దగ్గరే చూసుకున్నాము. చూడండి పిల్లి, అసలు ఇక్కడ పిల్లలు అయితే ఒక్కొక్క సైజ్, అది ఇంట్లో పిల్లల్లాగా ఉంటుంది కాకపోతే ఇవంతా రోడ్ సైడ్ పిల్లలే. అండ్ ఇదన్నమాట బీచ్ ఎంట్రన్స్. కైట్స్, సి ఐ డోంట్ లైక్ దిస్ బీచ్. చెప్పాలంటే నాకు అంతగా అనిపించలేదు ఈ బీచ్, చాలా డర్టీ డర్టీగా అనిపించింది. సో నాకు ఇక్కడేం పెద్ద ఉండాలనిపించలేదు. హాయ్, ఇది పోర్టుబెల్లో బీచ్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. సో ఇదన్నమాట పోర్టుబెల్లో బీచ్ వ్యూ. అండ్ ఈ టనల్లో నుంచి మాత్రం వాటర్ చాలా ప్యూర్గా వస్తుంది అన్నమాట. సో ఇది ఒక్కటి నాకు నచ్చింది చూడటానికి. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి పోర్టుబెల్లో సీ సైడ్ అన్నమాట. సో ఇది మ్యాప్. దూరం నుంచి చూసే బాగుంది బట్ దగ్గర నుంచి నాకు అంతగా అనిపించలేదు. సో కొంతసేపే ఉండి వెళ్ళిపోయామన్నమాట. నేను ఆ జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు. అండ్ ఈ అపార్ట్మెంట్స్ చూసారా, అసలు ఎంత లక్కీ కదా వీళ్ళు, అంటే ప్లెజెంట్గా అలా కూర్చోవచ్చు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బీచ్ చూసుకుంటూ. కాకపోతే దూరంగా చూసుకోవాలి, దగ్గర చూస్తే అంతగా బాగాలేదన్నమాట. అంతే, ఇంకా మేము బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. చూడండి అసలు ఇంతకుముందే కదా చాలా సన్నీగా ఉండింది బట్ అప్పుడే మబ్బులు వేసుకునేసాయన్నమాట. సో ఇంకా మళ్ళీ వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే వెళ్తూ వెళ్తూనే థింక్ చేసామన్నమాట, ఓకే ఈ రూట్ నుంచి దగ్గరే కదా లివింగ్స్టన్ అనుకొని ఇంకా మేము లివింగ్స్టన్కి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి లివింగ్స్టన్ వ్యూ చూపిస్తాను. లైక్ బాగుంటుంది, కాకపోతే అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా అవి చాలా బాగుంది. ఈ ఫోన్లో అంత క్యాప్చర్ కాలేకపోయింది, అది రియల్గా చూడడానికి బాగుంది అన్నమాట. సో వచ్చేసాము ఇంకా ప్రిన్సెస్, సారీ నాకు ప్రిన్సెస్ స్ట్రీట్ అనే వస్తుంది లివింగ్స్టన్కి. సో వచ్చేసామన్నమాట లివింగ్స్టన్కి. ఇక్కడ చూసారా ప్రైమార్క్. సో ఇట్లా సపరేట్ సపరేట్ బిల్డింగ్స్ కూడా ఉంటుందన్నమాట, ఓన్లీ మాల్స్ కాకుండా. యాక్చువల్లీ లివింగ్స్టన్ అనేది ఒక స్మాల్ టౌన్. ఈ లివింగ్స్టన్లో టూ మాల్స్ ఉంటుంది, ఒకటి వచ్చేసి అవుట్లెట్ డిజైనర్, ఇంకొకటి వచ్చి రీటైల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎడిన్బరాకి దగ్గరలో ఉంటుంది. మామూలుగా అయితే బస్సులో 1 hour జర్నీ అవుతుంది, ఇప్పుడు కార్ కాబట్టి ఒక 30 minutes అలా వచ్చేసామన్నమాట. అండ్ బస్సు అయితే X27, X28, X17. మా ఏరియా నుంచి అయితే X17 బస్సు అన్నమాట. సో అది. అండ్ ఇప్పుడు మేము డిజైనర్ అవుట్లెట్లోకి వెళ్తున్నాం, ఎందుకంటే ఇది ఆఫీస్ కదా, ఆబ్వియస్లీ మనం ఆఫీస్ ఉన్న ప్లేస్కి వెళ్తాము. అండ్ యాక్చువల్లీ మేము లివింగ్స్టన్కి ఎందుకు వచ్చామంటే భవ్య షూస్ కొనుక్కోవాలనుకునింది స్కెచెస్లో. సో అందుకనే వచ్చామన్నమాట. సో ఇలా ఎంటర్ అవగానే మనకి కొన్ని రెస్టారెంట్స్ కనిపిస్తాయి, ప్రీజ్, హాట్ ఫ్లేమ్స్. అండ్ యాక్చువల్లీ హాట్ ఫ్లేమ్స్ అనేది ఒక పెద్ద చైన్ అన్నమాట, అంటే ఈ యూకే మొత్తానికి. సో ఇక్కడ మనము వెళ్ళాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ వీళ్ళలాగా వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట, ఏదైనా సీట్స్ ఫ్రీ ఉంటే మనం వెళ్ళడానికి. సో అది యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు 14 pounds 50 pence ఉండేది, ఒక బఫెట్ సిస్టమ్ ఇది. ఇక్కడ అన్నీ దొరుకుతుంది అన్నమాట,
లైక్ బిర్యానీ, అదే ఇండియన్ ఫుడ్ వచ్చేసి ఒక 80% ఉంటుంది ఖచ్చితంగా, నాన్ వెజ్జే ఫుల్గా, అండ్ యూకే ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. అలా బాగుంటుంది, కాకపోతే లైక్ డిష్యూమ్ లాగే అనుకోవచ్చు, కానీ డిష్యూమ్ కన్నా పెద్దది ఇది ఇదన్నమాట. అండ్ ఇది గ్యాప్, మేము గ్యాప్కి కూడా ఒక లుక్ వేసుకొని వచ్చేసాము. ఏంటంటే గ్యాప్లో చాలా ఆఫర్స్ ఉంటుంది దీంట్లో అయితే, ఇది ఉండే ఓన్లీ అవుట్లెట్లోనే ఉంది, పక్కన రీటైల్లో లేదనమాట. సో ఇక్కడంతా బాక్సింగ్ డే ఆ టైంలో ఫుల్గా రష్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ ఇది ఆఫర్స్, మళ్ళీ ఆఫర్స్ అంటే ఇంకా ఫుల్గా అయిపోతారు కదా. సో అది నేను ఎప్పుడు రాలేదు, బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాము. కాకపోతే ఇది కోవిడ్ టైం కదా, లెట్స్ సీ. అండ్ ఇక్కడ చూసారా అడిదాస్, అండర్ ఆర్మర్, న్యూ లుక్, ఇంకా అట్లా కొన్ని బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయన్నమాట. సో అలానే ఇక్కడ లిండ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసారంటే నార్త్ మాల్, సౌత్ మాల్ అలా కూడా ఉందన్నమాట, ఇది కొంచెం పెద్దది కదా, సో అలాగా మెన్షన్ చేసినట్టున్నారు. అండ్ పైన వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బిల్ చేస్తా అన్నారు, ఇప్పటికీ ఫుడ్ కోర్ట్ అంతా రెడీ అయిపోయింది అనమాట. సో అది యాక్చువల్లీ నేను మొత్తం చూపిలేదు, అంటే అది క్లోజింగ్ టైం కదా, అదే కాకుండా నేను ఫుల్ టైర్డ్ అయిపోయినాను. సో అందుకని చూపిలా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో చేస్తా. సో ఇదన్నమాట ఈ టూ బిల్డింగ్స్. అండ్ ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము, ఇక్కడైతే అసలు పార్కింగ్ కూడా దొరకలేదు మాకు, ఇంకా వేరే చోటలు పార్క్ చేసాం. సో వీఆర్ వాకింగ్ త్రూ దట్. అండ్ ఇది చూసారా సపరేట్గా ఉంది కదా, అదే టీకే మ్యాక్స్ అనమాట. అండ్ వీఆర్ స్టార్టెడ్ టు కెల్పీస్. సో ఇలా వెళ్తూ ఉంటే మిడిల్లో ఈ బార్లే ఫామ్ కనిపించింది అన్నమాట, సారీ బార్లే ఫీల్డ్. ఇక్కడ ట్రాక్టర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా బొమ్మలు ఉన్నట్టున్నాయి, సో అందుకని చూపిస్తున్నాను. సో ఇంకా మేము ఇక్కడ పార్క్ చేసామన్నమాట కార్ని, ఎందుకంటే కొంచెం అది ఇంట్రెస్టింగ్గా ఉండింది, సో కొంచెంసేపు చూద్దామని. అది చూసారా కోత కోస్తోంది అంటారు కదా, అదన్నమాట ఇది అని అనుకుంటున్నాను నేను. లైక్ గడ్డిని అండ్ బార్లేని విడతీస్తోంది అని అనుకుంటున్నాను నేను. అది చూసారా, ఇప్పుడు చూడండి అసలు సూపర్గా ఉంటుంది వ్యూ, ఎంత టెక్నాలజీ వీళ్ళకి అసలు. ఇట్లాంటి దాన్ని మన ఇండియాలో వస్తే హ్యాపీగా మనుషులతోనే పని ఉండదు అనమాట, అంటే లిమిటెడ్ మనుషులతోనే ఉంటుంది. సి బార్లే అంతా ట్రాక్టర్లోకి వేస్తుంది, గడ్డంతా కింద వదిలేస్తూ ఉంది, ఎంత టెక్నాలజీ కదా అసలు, గ్రేట్. సో ఇలా దీన్ని కొంచెంసేపు చూసుకొని మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడికి స్టార్ట్ అయ్యామంటే ఫాల్ క్రిక్కి, ఐ మీన్ ఫాల్ క్రిక్ అనే ప్లేస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ ఏముంటుందంటే కెల్పీస్. కెల్పీస్ అనేది ఏంటంటే ఒక హార్స్ బ్రీడ్ నేమ్, ఓకే. సో అక్కడ దాని గురించి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్లీ ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట, మేము ఇక్కడ పార్క్ చేసేసి యాక్చువల్లీ ఇంకా కార్లో వెళ్ళచ్చు, కాకపోతే ఇది మేము ఈవినింగ్ టైం వచ్చాం కదా, ఇంకా అందుకని బై వాక్ వెళ్తున్నాం. సో అదనమాట మ్యాటర్. హాయ్, యాక్చువల్లీ నేను ఇక్కడ కెల్పీస్ దగ్గర ఉన్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం ఇక్కడికి, అంటే మేము లివింగ్స్టన్కి వచ్చాం, అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా 30 మినిట్సే కదా అనుకొని వచ్చేసామన్నమాట. సో మేము వచ్చినప్పుడు ఫుల్ లైటింగ్గా ఉండింది, అంటే లైటింగ్ మీన్స్ లైక్ మార్నింగ్ ఎలా ఉంటుందో అలా ఉండింది అనమాట, అంటే మార్నింగ్ టైంలో ఈ హార్సెస్ ఎలా ఉంటుంది అండ్ ఈవినింగ్ అయ్యాక ఈ లైటింగ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ వాచ్. సో యాక్చువల్లీ ఈ రూట్లో మనము కార్లో వెళ్ళచ్చు అనమాట, కానీ ఇది క్లోజ్ చేసేసారు, ఇంకా అందుకని బై వాక్ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ కెనాల్ ఏంటంటే ఫోర్త్ కెనాల్ అండ్ క్లైడ్ కెనాల్ అనమాట ఈ వాటర్, అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట కెల్పీస్. యాక్చువల్లీ ఈ హార్సెస్కి ఏంటంటే ఒక 10 హార్సెస్కి ఉన్న పవర్ ఉంటుంది అనమాట, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అది ఇది లైక్ ఏంటంటే పూర్వకాలంలో, ఐ మీన్ 18th and 19th century అప్పుడు ఈ స్కాట్లాండ్కి సంబంధించిన వాటర్ ట్రాన్స్పోర్టేషన్స్కి హెల్ప్ చేసేవంట ఇవి, అంటే లైక్
ఇక్కడ ఐరన్ ఓర్ ఇంకా అవన్నీ ఉంటుంది కదా సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాటర్లో ఏదన్నా ఒక హెవీ గూడ్స్ తీసుకెళ్ళాలంటే సో అలా ట్రాన్స్పోర్టేషన్స్కి అంతా బాగా హెల్ప్ చేసేవన్నమాట సో వాటి ఒక గుర్తుగా ఇది బిల్డ్ చేశారు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ది హెలిక్స్ అనమాట అండ్ దాని స్కల్ప్చర్ పేరు వచ్చేసి యాండీ స్కాట్ ఇది కనిపిస్తుంది కదా చిన్న హార్సెస్ ఇది ఏంటంటే దాని యొక్క నమూనా అనమాట అంటే లైక్ ఎగ్జాంపుల్గా కట్ ఇది ఫస్ట్ చిన్నవిగా కట్టి తర్వాత ఈ పెద్దదిగా కట్టారనమాట అది అండ్ ఇది వచ్చేసి 30 meters హైట్ ఉంటుంది ఈ హార్సెస్ అండ్ ఈ హార్సెస్ నేమ్ వచ్చేసి ఒకటి డ్యూక్ అండ్ ఇంకొకటి బ్యారన్ అనమాట అండ్ ఈ వాటర్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ బోర్డు కూడా రాస్తున్నారు ఈ వాటర్ కొంచెం లోతుగా ఉంటుంది అనమాట ఐ షుడ్ బీ కేర్ఫుల్ అండ్ నాకు వ్యూ భలే నచ్చింది అంటే దాని షాడోస్ ఆ వాటర్లో పడుతుంటే బాగుంది కదా అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి ఇది యాక్చువల్లీ దీని మీద నడుస్తుంటే కొంచెం షేక్ అవుతుంది అన్నమాట సో అది యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అందరూ ట్రైపాడ్స్ పెట్టుకొని కూర్చో ఉన్నారు ఎందుకంటే కరెక్ట్గా ఒక 10 కూడా కాదు ఒక 10:30, 11:30 అలా అయినప్పుడు ఈ హార్సెస్ యొక్క లైటింగ్ నైట్ టైం లైటింగ్ చాలా బాగుంటుంది సో దాన్ని పిక్స్ తీయడానికి మంచి యాంగిల్స్లో పెట్టుకొని కూర్చో ఉన్నారనమాట అండ్ మేము కూడా ట్రై చేసాము యాక్చువల్లీ ఉండాలని ఎంత నైట్ అవుతున్నా కానీ ఇవి ఇంకా ఎంత టైం అవుతున్నా కానీ చీకటి పడట్లేదు ఆ లైట్స్ మాత్రం వెలిగాయి అంతే సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ చూసారా ఇది బోట్ లైక్ లోపలే ఇది ఏమంటారు బోట్ హౌస్ లాగా అనమాట ఇది వాళ్ళు అక్కడే ఫుడ్ కుక్ చేసుకొని తింటున్నారు స్వాన్స్ ఉన్నాయి చూడండి అసలు భయం లేకుండా అక్కడే ఉన్నాయి అండ్ ఇదన్నమాట ప్రస్తుతానికి మేమున్నంత వరకు లైటింగ్ ఇదే ఉన్నింది సారీ నేను ఇంతవరకే చూపించగలిగాను యాక్చువల్లీ అప్పటికే టైం ఎంత 9:30, 10 something ఉన్నింది అప్పటికి చూడండి ఎంత లైటింగ్ ఉందో ఇంకా అందుకని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము నేను అప్పటికి చూపిస్తాను అంటే మేము కార్ దగ్గరికి వెళ్ళే వరకు ఏదో ఒక కొంచెం అలా చీకటి పడుతుంది కదా అప్పటికైనా వ్యూ వస్తుందేమో అని చెప్పి చూస్తూ వెళ్తున్నాను అనమాట సో ఇంకా వచ్చేసాం కార్ పార్కింగ్ దగ్గరికి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పటికే చాలా ఆకలి వచ్చేసింది ఇంకా దగ్గరలో ఏదన్నా ఉందేమో చూసాము మెక్డొనాల్డ్స్ ఉంది సో మెక్డొనాల్డ్స్కి వెళ్ళేసి ఫుల్గా తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట సో అంతేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నేను ఇప్పటికీ చాలా కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ హోప్ యూ లైక్ మై వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్